హాయ్ ఫ్రెండ్స్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా అదిరిపోయేటువంటి న్యూస్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ప్రభాస్ నటిస్తున్నటువంటి ఆదిపురుష్ ట్రైలర్ 9 May రిలీజ్ అవ్వడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఈ ట్రైలర్ అనేది తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ ఇలా వివిధ భాషలలో గ్రాండ్గా రిలీజ్ అవ్వడం జరిగింది కదా. మరి ఈ మూవీ ట్రైలర్, ఆదిపురుష మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి యూట్యూబ్ని షేక్ చేస్తుంది. యంగ్ రెబల్ స్టార్ యొక్క స్టామినాని ప్రూవ్ చేస్తూ ఆదిపురుష్ ట్రైలర్ అయితే దూసుకెళ్ళిపోతుంది. యూట్యూబ్ హిస్టరీలోనే ఏ స్టార్కి రానటువంటి వ్యూస్, తెలుగు ఇండస్ట్రీలోనే ఎవరికి రానటువంటి వ్యూస్ ఈ మూవీ ట్రైలర్కి అయితే రావడం జరిగింది. అది ఎన్ని వ్యూస్ అని అనుకుంటున్నారా? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 మిలియన్ వ్యూస్ని ఈ మూవీ ట్రైలర్ క్రాస్ చేసేసి ప్రభాస్ స్టామినా ఏంటనేది ప్రూవ్ చేసేసింది. మరి ఈ మూవీ ట్రైలర్ ఇలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఈ ట్రైలర్తో ఇంకా మూవీ యొక్క హైప్ని భారీగా అయితే పెంచేయడం జరిగిందనమాట. ఇప్పటి వరకు ఎవరికి రాని వ్యూస్ అనేది ఈ మూవీ ట్రైలర్కి వచ్చినాయి కదా. ఇంకా సినిమా ఎలా ఉంటుందని చెప్పేసి ఎంతోమంది ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మూవీకి ఒక ట్రైలర్కి ఇంత వ్యూస్ వస్తే, ఇన్ని కోట్ల కలెక్షన్ వస్తే, ఇంకా ప్రభాస్ నటిస్తున్నటువంటి ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయితే కనుక ఇంకా రికార్డ్స్ ఎలా ఉంటాయో, ఇంకా ప్రభాస్ యొక్క కనెక్షన్ ఎలా విరజంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అలాగే ఈ మూవీ మొత్తం రామాయణం బ్యాక్డ్రాప్లో అయితే రావడం జరిగింది కదా. ఈ మూవీని ఆదిపురుష్ అని కాకుండా ప్రభాస్ రామాయణం అని పెట్టాలని చెప్పేసి చాలామంది అయితే భావిస్తున్నారు. ఈ మూవీ మొత్తం, ఎంటైర్ మూవీ మొత్తం రామాయణంని మొత్తం చేస్తున్నట్లు మనకైతే తెలిసింది కదా ఫ్రెండ్స్. మరి అటువంటి ఈ మూవీ ప్రభాస్ ఎప్పుడెప్పుడు ఈ మూవీని రిలీజ్ చేస్తాడా, ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పేసి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూసే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, మరి ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ ఉండగా కృతిహాసన్ సీత పాత్రలో నటిస్తుంది కదా. అలాగే వివిధ పాత్రలలో 3D డిజైనింగ్ చాలా గ్రాఫిక్స్ అయితే చాలా బాగా చూపించడం జరిగింది కదా 3 ట్రైలర్లో. సో మరి ఈ విధంగా ఈ మూవీ రామాయణం బ్యాక్డ్రాప్లో వస్తున్నటువంటి ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎంతోమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీ యొక్క అంచనాలను ఈ యొక్క ట్రైలర్ 100 మిలియన్ వ్యూస్తో అయితే భారీగా పెంచడం జరిగింది. ఇంకా ప్రభాస్ బాహుబలికి మించిన కనెక్షన్స్ ఉంటాయని చెప్పేసి టాలీవుడ్లో అయితే టాక్ వినిపిస్తుంది ఫ్రెండ్స్. సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ KPR Info ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.